everybody, welcome back to another fresh and an interesting episode. Mahanati cinema lo Savithri gari look ni KEERTHI SURESH recreate cheyagaligite ivalti mana episode lo KEERTHI SURESH look ante indirect ga Mahanati Savithri gari look ne recreate cheyabothunam. Aithe regular ga chese makeup videos kanna ee rakamga makeup ni choopiste meeku inka baaga help avutundemo ani anipinchindi and nenu kuda chaala enjoy chesanu look recreation lo kabatti ee episode ni malli plan cheyadam jarigindi. ఇవాల్టి మన ఎపిసోడ్ లో మహానటి సావిత్రి లుక్ ని రీక్రియేట్ చేస్తూ నా దగ్గర ఉన్న లిప్స్టిక్ కలెక్షన్స్ ని కూడా మీ అందరికి చూపించేస్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దామా. సో లుక్ రీక్రియేషన్ లో భాగంగా ఇప్పుడు మీరు ఫోటో చూసారు కదా, ఎగ్జాక్ట్లీ ఆ ఫోటోలో ఉన్న కీర్తి సురేష్ అలియాస్ సావిత్రి గారు లాగా రెడీ అవుతున్నాం అన్నమాట. నేను ఆల్రెడీ నా ఫేస్కి కేవలం మాయిశ్చరైజర్ మాత్రమే వాడాను. మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత లైట్గా లిప్ బామ్ రాశాను. ఆ లిప్ బామ్ కూడా కలర్ ఉంది కాబట్టి అది కూడా నేను రిమూవ్ చేసేసి ఫౌండేషన్ యాడ్ చేసేస్తాను అన్నమాట. సో ఇవి వైప్స్. లిప్ కలర్ తీసేసిన తర్వాత ఫస్ట్ స్టెప్, ఫేస్కి ఆల్రెడీ నేను మాయిశ్చరైజర్ రాసేసాను కాబట్టి చూపించట్లేదు. సో ఇప్పుడు నేను కన్సీలర్ అప్లై చేస్తున్నాను అన్నమాట. మ్యాక్లో NC42 ఈ కన్సీలర్ని ఫస్ట్ అప్లై చేస్తున్నాను. సో కన్సీలర్ అప్లై చేసేసాను అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మ్యాక్ ట్రై చేశాను, బాబీ బ్రౌన్ ట్రై చేశాను, లాక్మి ట్రై చేశాను, రెవ్లాన్ ట్రై చేశాను. ఇప్పుడు ఎస్టీ లాడర్కి వచ్చాను. ఎస్టీ లాడర్లో నేను వాడే షేడ్ వచ్చేసి A59 అన్నమాట. కొత్తగా ఈ మినీ బాటిల్స్ లాంచ్ చేశారు ఎస్టీ లాడర్లో, హాయిగా ఉంటుంది. కొంచెం చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రో ఫిల్లర్ అన్నమాట, బెనిఫిట్ కంపెనీలోనిది, గిమ్మి బ్రో ప్లస్ అనేది షేడ్ నంబర్ 4. సో దీంతో ఐబ్రోస్ని ఇప్పుడు నేను ఫిల్ చేస్తున్నాను. యాక్చువల్గా మనం సావిత్రి గారి లుక్ కనుక అబ్జర్వ్ చేస్తే ఐ షాడో పెద్దగా కనిపించదు, కానీ వేస్తే కంప్లీట్ లుక్ వస్తుంది అన్న ఒక ఇంప్రెషన్తో ఈ ఐ షాడోని యూజ్ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం రెవల్యూషన్ ప్రో ప్లస్ ఈ ఐ షాడోని వాడుతున్నాను. రెవల్యూషన్ ప్రో, ఈ రెవల్యూషన్ ప్రోలో కూడా చాలా న్యూడ్ షేడ్స్ వాడుతున్నాను అన్నమాట. నా స్కిన్ టోన్లో కలిసిపోయే షేడ్స్, ఒకటి అవేకన్ అనే షేడ్, ఇంకొకటి ప్యాషన్ అనే షేడ్. ఈ టూ షేడ్స్ మిక్స్ చేసి నేను ఇప్పుడు బ్లెండ్ చేస్తున్నాను. వేసామా వేయలేదా అన్నట్టు అంతే. టోటల్గా మనం ఒక రెట్రో లుక్ని రీక్రియేట్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐలైనర్ అన్నమాట, వింగ్డ్ ఐలైనర్. అసలు ఆ కళ్ళు చూసిన వెంటనే ఆ మేకప్ మొత్తం బ్యూటీ అంతా ఆ కళ్ళ మీద వేసిన ఐలైనర్దే అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు వింగ్డ్ ఐలైనర్ ఎలా వేసుకోవాలో, ఇప్పటికీ కూడా చాలా సందర్భాలలో పార్టీ మేకప్ వేసుకునేటప్పుడు వింగ్డ్ ఐలైనర్స్ చాలా బాగుంటాయి. ఆ వింగ్డ్ ఐలైనర్ ఎలా వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చాలా ఈజీగా. ఏంటా ఇలాగ బ్యాండేడ్ వేసుకున్నా అనుకుంటున్నారు కదా, ఏం లేదు, ఇది ఒక టెక్నిక్ అనమాట. ఇప్పుడు నేను ఇది ఎలా పెట్టుకున్నానో ఈ కంటికి పెట్టుకొని చూపిస్తాను. లోవర్ ఐలెడ్ ఉంది కదా, లోవర్ ఐలెడ్ నుంచి ఎండ్ పాయింట్ ఆఫ్ ది బ్రో, సో అక్కడి వరకు దీన్ని, సో ఇది నార్మల్ పేపర్ టేప్ అనమాట. సో దీన్ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను చూడండి, లోవర్ ఐలెడ్ నుంచి ఎండ్ ఆఫ్ ది బ్రో దాకా. ఇదేంటంటే మనకి ఒక మార్జిన్ లాగా హెల్ప్ అవుతుంది లైనర్ని మనం వింగ్డ్గా తీసేటప్పుడు. యా, సో మహానటి మేకప్లో కీర్తి సురేష్ ఐ మేకప్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం అంతా స్మడ్జ్డ్ లుక్ ఉందన్నమాట. దాని మీద వింగ్డ్ ఐలైనర్ వేశారు. సో స్మడ్జ్డ్ లుక్ కోసం నార్మల్ మనకి కాజల్ పెన్సిల్స్ ఉంటాయి కదా, ఆ పెన్సిల్ తీసుకొని ఎక్కడైతే టేప్ని ఫిక్స్ చేశామో అక్కడి నుంచి లోపలికి లైనర్ ఎలా డ్రా చేస్తాం అలా డ్రా చేసి దాన్ని స్మడ్జ్ చేయాలన్నమాట. ఎలాగో నేను చూపిస్తాను. సో వింగ్స్ అంటే పేపర్ టేప్ని స్టిక్ చేసిన పాయింట్ నుంచి ఆల్మోస్ట్
కంటి దాకా లైనర్ని తీసుకురావాలన్నమాట మనం. సో ఇప్పుడు లైనర్ డ్రా చేసిన తర్వాత దాన్ని స్మడ్జ్ చేయాలన్నమాట. ఇది స్మడ్జింగ్ బ్రష్ ఇలా ఉంటుంది. ఈ టిప్తో మనకు ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా మొత్తం నీట్గా స్మడ్జ్ చేయాలి. మరీ నల్లగా స్మడ్జ్డ్గా వచ్చినా కొంచెం అంటే ఓవర్ బ్లాక్ అనిపించింది అనుకోండి, ఐ షాడోలో బ్రౌన్ కలర్ ఉంది కదా, న్యాచురల్ బ్రౌన్ కలర్, దాన్ని తీసుకొని కూడా ఈ లుక్లో స్మడ్జ్ చేయొచ్చు. నేను అదే చేస్తున్నాను ఇప్పుడు. సో ఐ షాడో లుక్ అంటే స్మడ్జ్డ్ ఐ షాడో పార్ట్ వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు వింగ్డ్ ఐలైనర్ దీని మీద డ్రా చేయాలి. ఇప్పుడే ఈ పేపర్ టేప్ యూజ్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఎండ్ పాయింట్ ఎక్కడి నుంచి లోపలికి డ్రాగ్ చేయాలి అన్నది ఈ పేపర్ టేప్ గుర్తు. అట్లా పెట్టుకొని ఇక్కడి నుంచి వింగ్ ఎంత దాకా రావాలి అన్నదానికి ఇది మార్క్ పాయింట్ అనమాట. సో ఇక్కడి నుంచి ఒక రఫ్ లైన్ వేసేసాను, దీన్ని నీట్ చేసుకోండి. ఐలైనర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే కాజల్ పెడుతున్నాను. కాజల్ లోవర్ లిడ్ మీద అలాగే కంప్లీట్ ఐకి అంటే కంటి లోపల భాగం నుంచి కూడా కాజల్ అప్లై చేయాలి. యాక్చువల్గా కాజల్ అప్లై చేస్తుంటే కొంచెం కిందకు వచ్చేసింది, కానీ నేనేమి దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. బికాజ్ లోవర్ ఐలిడ్ కింద కూడా మనం ఎటు ఇప్పుడు స్మడ్జ్ చేయాలి కాబట్టి అట్లా వదిలేచ్చు. కొన్ని కొన్నిసార్లు ఐలైనర్ కాజల్ నేర్చుకునే స్టార్టింగ్ డేస్ ఉంటాయి కదా, ఇట్లా ఏమన్నా జరిగిందంటే ఎంత టెన్షన్ వచ్చేస్తుంది, అమ్మో మో అంతా పాడైపోయింది అనుకుంటాం. కానీ హ్యాక్స్ అంటారు కదా, ఫిక్సింగ్ హ్యాక్స్, అవి నేర్చుకుంటే చాలా బెటర్ మేకప్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లోవర్ ఐలిడ్ కాజల్ అప్లై చేసిన చోట స్మడ్జ్ చేద్దాం. స్మడ్జ్ చేసేటప్పుడు ఇది అంటించాం కదా మనం, దీన్ని తీసేస్తున్నాను. ఈ కన్ను ఎంత బాగుంది, ఈ కన్ను చూసారా దెయ్యం కన్నులో వచ్చింది. సో లోవర్ ఐలిడ్ కూడా నేను స్మడ్జ్ చేస్తున్నాను. స్మడ్జ్ చేసేటప్పుడు ఐలైనర్ ఎండ్ దగ్గర నుంచి లోపలికి కనుక మనం తీసుకొచ్చి అంటే ఒక నీట్ డెఫినేషన్ ఐకి కనుక ఇవ్వగలిగితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్మడ్జింగ్ అయిపోయింది కదా, అది ఇంకా కిందకి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా అయితే ఐ షాడో వేసినప్పుడు అంటే స్మడ్జ్డ్ లుక్ కోసం నేను బ్రౌన్ ఐ షాడోని యూస్ చేశాను. ఇప్పుడు కూడా నేను దీంతోనే ఎండ్ చేస్తున్నాను అనమాట. అంటే ఆల్రెడీ స్మడ్జ్ చేసిన పోర్షన్లో కొంచెం ఐ షాడో తీసుకొని బ్రౌన్ కలర్ దీంట్లో జస్ట్ మళ్ళీ స్మడ్జ్ చేస్తున్నాను. సో ఐ మేకప్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను లిప్స్ పాత్కి వెళ్తున్నాను, లిప్ లైనర్ ఫస్ట్ డ్రా చేస్తున్నాను. అండ్ నేను యూజ్ చేసే లిప్స్టిక్ వచ్చేసి చాక్లెట్ వెల్వెట్ క్రీమ్ 302 రెవ్లాన్ కంపెనీది అనమాట ఇది. సో ఈ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. చాలా న్యూడ్ లుక్ అండ్ సటిల్ లుక్ అనమాట. సో నేను ఈ బ్రౌన్ కలర్ లిప్స్టిక్ని ప్రిఫర్ చేశాను. నోస్కి మాత్రం కొంచెం కాంటోరింగ్ చేస్తున్నాను, మంది కొంచెం బండముక్కు కదా, ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి. ఇది హూలా బెనిఫిట్ కంపెనీది. సో దీంతో నేను నోస్ కట్ చేస్తున్నా. సో కాంటోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా బొట్టు. ఈ బొట్టుతోనే సగం మనకి ఆ లుక్ రీక్రియేషన్ వచ్చేస్తుంది అనమాట. అప్పట్లో అందరూ ఇట్లా దోసగింజ బొట్టు బిళ్ళలు పెద్దగా పొడుగ్గా ఉండేవి లాంటివి ప్రిఫర్ చేసేవాళ్ళు కదా. సో బొట్టు వరకు కంప్లీట్ చేసాము. అండ్ నెక్స్ట్ హెయిర్ పార్ట్కి హెయిర్ డూస్ ఎలా చేశారో ఒకసారి చూద్దాం.
యాక్చువల్గా మేకప్ అంటే నేను మేనేజ్ చేసుకోగలను, కానీ హెయిర్ డూస్ ఆ లుక్ రావాలి అని అంటే నేను ఒక్కదానే చేసుకోవడం నాకు కష్టం అనిపించింది. అందుకని చెప్పి ఇన్స్టాగ్రామ్లో నేను ఇదివరకు కృతి శెట్టి మేకప్ చేసినప్పుడు కూడా రోజ్ పెటల్స్ బ్రైడల్ విజయవాడ అని చెప్పి స్వరూప గారిని ట్యాగ్ చేశాను. తను నాకు ఈ జర్నీలో, రీక్రియేషన్ జర్నీలో ఎపిసోడ్స్ చేసినప్పుడు అలా బాగా పరిచయం అయ్యి ఫ్రెండ్ అయిపోయారు. సో స్వరూప గారు, మాస్క్ తీసి ఒకసారి మన ఆడియన్స్ అందరికీ హాయ్ చెప్పండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా మేకప్ చేస్తుందంటే, ఇన్స్టాగ్రామ్లో తన పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో నేను చెప్తాను. అండ్ ఇప్పుడు నాకు హెయిర్ డూ చేయడానికి తను హెల్ప్ చేస్తుంది అన్నమాట. హెయిర్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏంటంటే, మీరు చూసారు కదా లాస్ట్ వీకే హెయిర్ కట్ చేయించుకున్నాను, ఇప్పుడు ఈ సవరం యాడ్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అక్కడక్కడ రవర్ బ్యాండ్ వేసాను. ఆ లుక్లో అయితే యాక్చువల్గా లేదు, ఇది ఒక్కటి ఒక చిన్న మా కోసం మేము చేసుకున్న అడ్జస్ట్మెంట్ అనమాట. హోప్ మీరు అందరూ కూడా దీన్ని ఎక్స్క్యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా లుక్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొచ్చేస్తాను. ఎగ్జాక్ట్గా ఆ శారీలో కీర్తి సురేష్ ఏ శారీ కట్టుకున్నారో, అంటే మహానటి సావిత్రి గారు ఆ సినిమాలో కట్టిన శారీనే ఎంత ట్రై చేశామో, అసలు చాలా అంటే చాలా కష్టమైంది. ఆఖరికి ఒక ప్యూర్ షిఫాన్ జార్జెట్ శారీ తీసుకొని దాని మీద ప్రింట్ వేయించాల్సి వచ్చిందనమాట. ఈ ప్రాసెస్ అంతా మీ అందరికీ తెలుసు, నా డ్రెస్సెస్ అన్ని డిజైన్ చేసేది మౌనిక. ఇన్స్టాగ్రామ్లో తన పేజ్ మౌనికా స్కోచర్ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, ఒకసారి తన కలెక్షన్స్ కూడా చెక్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నేను రీక్రియేషన్ ఎపిసోడ్స్ చేయడానికి మెయిన్ కారణం నా టీం ఎప్పుడూ ఉంటారు కెమెరా సపోర్ట్ అందిస్తూ, బట్ కాస్ట్యూమ్ సపోర్ట్ అందించడానికి మౌనిక అండ్ మేకప్ సపోర్ట్ అందించడానికి స్వరూప లేకపోతే ప్రాబబ్లీ నేను ఇంత బ్యూటిఫుల్గా ఈ ఎపిసోడ్ని ప్రజెంట్ చేయగలిగేదాని కానేమో. సో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కాస్ట్యూమ్ మార్చుకొని. సో ఇది ఫైనల్ లుక్ అన్నమాట. యాక్చువల్లీ కృతి శెట్టి ఎపిసోడ్ రీక్రియేట్ చేసినప్పుడు, అలాగే సాయి పల్లవి ఎపిసోడ్ విరాట పర్వంలో ఆ లుక్ని రీక్రియేట్ చేసిన తర్వాత ఇమీడియట్గా బ్రేక్ పడకుండా ఈ ఎపిసోడ్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. కానీ ఈ లుక్ని రీక్రియేట్ చేయడం ఇట్ వాజంట్ సో ఈజీ తెలుసా. ఇది యాక్చువల్లీ ప్యూర్ లేజర్ షిఫాన్ శారీ అన్నమాట. ఆ ప్రింట్ డీటెయిల్స్ తీసుకొని ఆ ప్రింటింగ్కి, అంటే శారీ ఎలాగా ఎక్కడ ఫ్యాబ్రిక్ దొరకలేదు, సో దాన్ని మళ్ళీ మేము ప్రింట్ చేయాల్సి వచ్చింది. సో ప్రింట్ చేసిన తర్వాత లాక్డౌన్ అనౌన్స్ చేశారు. వాళ్ళకి ఫోన్ చేసి పార్సెల్ కదిలిందా అంటే, లాక్డౌన్ కాబట్టి పార్సెల్ మేము పంపించలేము అన్నారు. ఇంకా మళ్ళీ 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 వాళ్ళని బాగా ఫోర్స్ చేస్తూ ఉంటే సరే పార్సెల్ కదిలింది అని చెప్పారు. ట్రాక్ చేయడానికి డీటెయిల్స్ ఇవ్వలేదు, ఆల్రెడీ డబ్బులు కట్టేశాము. ఇంకా అలా 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 వెయిట్ చేస్తూ ఒక 10-15 డేస్ తర్వాత సరే వీళ్ళు మనల్ని చీట్ చేశారు అని అర్థం చేసుకున్న తర్వాత ఢిల్లీ దగ్గర నుంచి మేము ఫస్ట్ ప్రింటింగ్కి ఇచ్చామన్నమాట. అది వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత హైదరాబాద్ దగ్గర ఇంకొకళ్ళకి ఇచ్చాము, వాళ్ళు ఇవాళ చేస్తాం రేపు చేస్తాం అంటూ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మళ్ళీ సూరత్ దగ్గర ప్రింటింగ్కి ఇచ్చామన్నమాట. సో ఇద్దరి దగ్గర ఆల్రెడీ డబ్బులు కట్టేసాము, బుక్ అయిపోయాము. అండ్ ఇప్పుడు సూరత్ వాళ్ళ దగ్గర ప్రింటింగ్కి ఇస్తే ఆ ప్రింటింగ్తో మొత్తం శారీ కంప్లీట్ అయ్యి మన దగ్గరికి వచ్చేయడానికి ఇంత టైం పట్టిందన్నమాట. అండ్ శారీ ప్రింటింగ్ ఒకటే కాదు, బ్లౌజ్ కూడా ప్రింటింగ్ ఇచ్చాము, ప్రింటింగ్ చేయించాము. నేను ఎందుకు ఇంత డీటెయిల్డ్గా ఈ స్టోరీ చెప్తున్నాను అని అంటే, ఇట్ వాజంట్ సో ఈజీ ఒక లుక్ని రీక్రియేట్ చేయడానికి. దీనివల్ల దేశానికి ఏంటి ఉపయోగం అని అలా కామెంట్ చేస్తున్నారు. కామెంట్ ఏముంది, ఒక చిన్న మెసేజ్ టైప్ చేసి పెట్టడమే. కానీ దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందో, ఎంత పెయిన్ ఉందో ఈ ఎపిసోడ్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అండ్ అంతేకాకుండా చాలామంది ఇప్పుడు ట్రెండ్ ఏంటి, ఓల్డ్ ఇస్ గోల్డ్ లాగా సంగీత్ ఫంక్షన్స్లో కానీ, కిట్టీ పార్టీస్ థీమ్లో కానీ, అచ్చంగా రెట్రో లుక్కి సంబంధించిన ఫ్యాషన్ షోస్లో కానీ, ఇలా ఎలా చూసుకున్నా లుక్ రీక్రియేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీనికి సంబంధించి కొంచెం నాలెడ్జ్ నా ఎపిసోడ్ ద్వారా ఇస్తే ఐల్ బి మోర్ దాన్ దాట్, బికాస్ నేను ఎప్పుడు ఒకే స్ట్రీమ్ కాన్సన్ట్రేట్ చేయాలని చూసుకోను. ఇటు వెహికల్స్ చూసుకున్నా, ఇటు ఫ్యాషన్ చూసుకున్నా, ఇటు కుకింగ్ చూసుకున్నా, నేను ఆల్రౌండర్గా ఉండడానికి ఇష్టపడతాను, అండ్ సో యాజ్ మై ఆడియన్స్. సో ఐ థింక్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక ఇండివిజువల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే, యా హెయిర్ ఇందాక నేను చెప్పినట్లుగా అదే స్టైల్ ట్రై చేశాము, అండ్ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. జ్యువెలరీలో కూడా ఆ పిక్లో మీరు క్లియర్గా చూస్తే ఒక షార్ట్ నెక్లెస్ ఉంది వైట్ స్టోన్స్ది, అండ్ లోపలికి సూత్రాలు తాడు వేసుకోవడం జరిగింది. సో నేను అలానే ప్లాన్ చేశాను. అండ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ ఇచ్చారు, అవి అంత క్లియర్గా తెలియట్లేదు. సో మ్యాక్సిమం వైట్ అండ్ రెడ్ కాంబోలోనే నేను కూడా బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి
మనకి కొంచెం ఫ్లవర్ మోడల్లో అనమాట వైట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ అదే స్టోన్స్ని నేను కూడా దింపడానికి ట్రై చేశాను. అండ్ ఇక ప్రత్యేకంగా గ్లాసెస్కి సంబంధించి మా అత్తగారు ఎప్పుడో చెప్తూ ఉండేవారు, వాణిశ్రీ కళ్ళద్దాలు అనేవాళ్ళు, అది అప్పట్లో చాలా ట్రెండ్ నా దగ్గర కూడా ఉంది అని అనేవాళ్ళు. సో వెతికి 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 అలాంటి స్పెక్స్కి, వెరీ క్లోజ్గా ఉన్న స్పెక్స్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఇక ఫింగర్స్కి సంబంధించి నెయిల్ పాలిష్ కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్గా మనకి రెవ్లాన్ కంపెనీలో అనమాట ఈ షేడ్ వచ్చేసి 26 హాట్ బ్రౌనీ, ఇదే నెయిల్ పాలిష్ అబ్సల్యూట్గా ఇవ్వడం జరిగింది. రైట్ హ్యాండ్కి ఒక సింగిల్ స్టోన్ రింగ్ పెట్టుకున్నట్టుగా కనిపించింది, నేను అదే పెట్టుకున్నాను. సో ఆల్మోస్ట్ మైన్యూట్ ఆఫ్ ది మైన్యూట్ డీటెయిల్స్ కూడా తీసుకొని ప్రాపర్గా లుక్ని దింపడానికి ట్రై చేశాను. సో దట్స్ ఇట్, లుక్ రీక్రియేషన్, మహానటి సావిత్రి గారి లుక్ని రీక్రియేట్ చేయడం కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇందాకే చెప్పాను ఈ ఎపిసోడ్లో నా దగ్గర ఉండే లిప్స్టిక్ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను అని చెప్పాను. సో ఈ లుక్ని ఇలానే ప్యూర్గా విత్ డీప్ రెస్పెక్ట్ ఈ లుక్కి నేను ఇక్కడితో ఇది ఆపేసేసి ఒక్కసారి నా హెయిర్ని లూజ్ చేసేసుకొని బిందె తీసేసి నార్మల్ అయిపోయి వచ్చేస్తాను. సో దట్ నెక్స్ట్ డే నా లిప్స్టిక్ కలెక్షన్ కూడా చూపిస్తాను. మేకప్లో నాకు చాలా ఇష్టమైన ఆస్పెక్ట్ వచ్చేసి లిప్స్టిక్స్ అనమాట. సో నేను లిప్స్టిక్స్ ఎక్కువ కొంటాను, లిప్స్టిక్ కలెక్షన్ కూడా నేను ఎంజాయ్ చేస్తాను. నేను దీన్ని ఎలా సెగ్రిగేట్ చేసి ఇప్పుడు చూపిస్తున్నానంటే ఇవన్నీ బ్రౌన్స్ అండ్ మెరూనిష్ బ్రౌన్స్ కాంబోస్ అనమాట. ఇవి వచ్చేసి లిప్ గ్లాస్ అనమాట. అండ్ ఇవన్నీ కంప్లీట్గా రెడ్స్లో, లిప్స్టిక్లో రెడ్స్లో షేడ్స్. అండ్ ఇవన్నీ లిప్స్టిక్స్లో పింక్స్లో షేడ్స్ అనమాట. నేను ఎందుకు ఈ ఎపిసోడ్ చేస్తున్నానంటే చాలామంది అడిగేవాళ్ళు, నేను ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టినా, ఫేస్బుక్లో పిక్స్ పెట్టినా, మన కమ్యూనిటీలో పిక్స్ పెట్టినా, లేకపోతే వీడియోలో అయినా సరే చూసి అక్క మీ లిప్స్టిక్ షేడ్ ఏంటి అని చాలామంది అడుగుతారు. సో ప్రాబబ్లీ నేను యూజ్ చేసే లిప్స్టిక్ షేడ్స్ ఏమైనా చెప్తే మీకు కూడా కావాలి అనుకునే వాళ్ళు దాన్ని పర్చేస్ చేసుకోవచ్చేమో. 100% ఇది మాత్రం ప్రమోషనల్ వీడియో కాదు, నా దగ్గర ఉన్న కలెక్షన్, నేను బాగా వాడే కలెక్షన్ మీకు చూపిస్తున్నాను. లుక్ రీక్రియేషన్లో భాగంగా నేను బ్రౌన్ లిప్స్టిక్ యూజ్ చేశాను కదా, ఆ లిప్స్టిక్ని కంప్లీట్గా తీసేస్తున్నాను. అండ్ ఒక చిన్న టిప్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మనం పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, పింక్ కలర్ లిప్స్టిక్ కనుక యూజ్ చేస్తే ఫొటోస్ దిగినప్పుడు ఆ రెండు కలిసిపోయి లుక్ ఎన్హాన్స్ అవ్వదన్నమాట. సో కొంచెం కాంట్రాస్ట్గా ఉన్న లిప్స్టిక్ షేర్ ప్రిఫర్ చేసుకోవడం బెటర్. అండ్ సేమ్ విత్ ది నెయిల్ పాలిష్. సపోజ్ ఇప్పుడు మనం రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని రెడ్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుంటే అంత కలిసిపోయినట్లు అనిపిస్తుంది. సో కొంచెం గోల్డో బ్లాకో అలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బ్రౌన్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. బ్రౌన్స్లో నా ఫేవరెట్ వచ్చేసి ఇది కలర్ బార్ లిప్స్టిక్ అనమాట. ఈ షేడ్ వచ్చేసి హాట్ లాటే 007. సో ఇది కలర్ బార్ లిప్స్టిక్. లిప్స్టిక్ ఎప్పుడు అప్లై చేసినా, ర్యాండమ్గా లిప్స్టిక్ రిలేటెడ్ ఎపిసోడ్ చేశాం కాబట్టి చెప్తున్నాను, ఫస్ట్ సెంటర్లో వేయాలి. ఇక్కడ నుంచి సైడ్స్కి డ్రాగ్ చేయాలి, ఎంత వస్తే అంత. ఇది నా ఫేవరెట్ అన్నమాట. ఇది న్యూడ్ షేడ్, కొంచెము న్యూడ్ అండ్ బ్రౌన్ కాంబోలో ఉంటుందన్నమాట. చాలామంది అనుకుంటారు డార్క్ బ్రౌన్స్కి వెళ్ళిపోతే మన ఏజ్ కంటే చాలా పెద్దగా కనిపిస్తామేమో అని, కానీ అది చాలా రాంగ్ నోషను. న్యూడ్స్ కానీ బ్రౌన్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్. సో నేనైతే ఇవి ఎక్కువ ఇష్టపడతాను. విజయవాడలో మహా అయితే కలర్ బార్, లాక్మే, రెవ్లాను, షుగర్ ఈ నాలుగే దొరుకుతాయి అన్నమాట. మ్యాక్ కూడా లేదు విజయవాడలో. సో ఎక్కువ నావి కలర్ బార్ కాంబినేషన్సే ఉంటాయి. ఇది కూడా ఒకటి మేబిలైన్ లిప్స్టిక్. మేబిలైన్ లిప్స్టిక్స్ చాలా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, ఎక్కువ కాస్ట్ అనిపించదు మనకి. ఇది కూడా సేమ్ అలాంటిదే, బ్రౌన్ అనమాట. మేబిలైన్లో సీకర్ 245 ఈ షేడ్ వచ్చేసి. అండ్ ఈ లిప్స్టిక్ వచ్చేసి గీత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు కదా,
సో నీకు నేను ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చి బొట్టు పెడితే అది నీకు ఎటు యూజ్ ఉండదు, లిప్స్టిక్ అంటే నువ్వు యూజ్ చేసుకుంటావని గీత ఇచ్చిన గిఫ్ట్ లిప్స్టిక్ అనమాట. ఇది కూడా చాలా న్యూడ్ షేడ్. ఇందాక నేను చూపించిన మెబిలైన్లోనే ఇది ఇంకొక మ్యాటీ లిప్స్టిక్ అనమాట. ఇది సూపర్ స్టే మ్యాట్ ఇంక్. ఇది కూడా డార్క్ బ్రౌన్ లిప్స్టిక్. ఇది వచ్చేసి అమెజానియన్ ఈ షేడ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి రెవ్లాన్ కంపెనీలో అనమాట. ఇది రెవ్లాన్ మ్యాట్ బామ్. దీని షేడ్ వచ్చేసి 250 స్టాండ్ అవుట్. ఇది వచ్చేసి అచ్చంగా బ్రౌన్ గా ఉండదు, కొంచెం బ్రౌన్ అండ్ రెడ్ అంటే ఇంచుమించు కొంచెం బ్రౌన్ అండ్ మెరూనిష్ కాంబోలో ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది ఈ షేడ్. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ షేడ్ అనమాట. ఇది వచ్చేసి నేను యూకే వెళ్ళినప్పుడు, లండన్ వెళ్ళినప్పుడు కొన్నాను. ఎనస్థీషియా కంపెనీది అనమాట ఇది. ఈ షేడ్ వచ్చేసి రోజ్ వుడ్ మ్యాట్ లిప్స్టిక్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లిప్స్టిక్ కూడా. బ్రౌన్స్లో లాస్ట్ షేడ్ వచ్చేసి ఇది లాక్మే అనమాట. సో ఇది కూడా మనకి బ్రౌన్ కలర్ షేడే. ఇట్ ఈస్ కాల్డ్ 303 వైల్డ్ బ్రౌన్. సో ఇవన్నీ నా దగ్గర ఉన్న బ్రౌన్ షేడ్ లిప్స్టిక్స్ అనమాట. ఈ గ్లాస్ ఏంటంటే ఏ లిప్స్టిక్ యూజ్ చేసినా మనం అప్పుడప్పుడు మ్యాట్గా ఉన్నా, లేకపోతే లిప్స్ అన్ని డ్రైగా ఉన్నా, లేదంటే అసలు ఏ లిప్స్టిక్ వేయకుండా జస్ట్ లిప్స్ మాత్రం కొంచెం సప్పుల్గా కనపడాలన్నా ఈ మ్యాట్స్ యూస్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బ్రౌనిష్ మెరూన్ లిప్స్టిక్ యూస్ చేశాను కదా. సీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పింక్ లైట్ పింక్ గ్లాస్ వేస్తాను, లుక్ ఎలా ఉందో చూడండి. ఇలాగా లిప్స్ కొంచెం షైనింగ్ షైనింగ్గా అనిపిస్తాయి కదా. అందులో కూడా ఈ ఫోర్ షేడ్స్ అనమాట. ఈ రెండు వచ్చేసి విక్టోరియా సీక్రెట్, నా ఫ్రెండ్ యుఎస్ నుంచి పంపించింది ఈ రెండు. అండ్ ఇది వచ్చేసి మనకి కలర్ బార్ లిప్ గ్లాస్. అసలు ఎప్పుడు పడితే అప్పుడు ఏ అకేషన్కైనా సరే అసలు ఏం లిప్స్టిక్ యూజ్ చేయకుండా జస్ట్ ఇది ఒక్కటి యూజ్ చేయొచ్చు. న్యూట్రోజినా మేకప్ వైప్స్ ఉంటాయి, అద్భుతం అద్భుతం. మేకప్ రిమూవ్ చేసేసి రాత్రి పడుకుంటే ఆల్మోస్ట్ ఆయిలీ ఆయిలీగా ఉంటుంది, తెల్లారేసరికి గ్లో కూడా ఉంటుంది. అంత బాగుంటాయి న్యూట్రోజినా వైప్స్. సో ఈ కలర్ బార్ స్టారీ ఫ్లిప్ కలర్ పీక్ అబ్బు అనమాట ఈ షేడ్ పేరు. ఇది ఎలా ఉంటుంది అని అంటే ఆల్మోస్ట్ అంతా మ్యాట్ ఫినిష్ ఉంటుంది అండ్ అక్కడక్కడ అక్కడక్కడ స్పార్కిల్ ఉంటుంది అనమాట. పార్టీ వేర్ కానీ లేకపోతే నైట్స్ కానీ ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఈ లిప్స్టిక్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక సన్నీ డే రోజున కానీ ఈ లిప్స్టిక్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇది అనుకోండి మనం చాప్ స్టిక్స్ లాగా, ఇది అసలు కంపల్సరీ నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాక్ కంపెనీ లిప్ గ్లాస్ అని దొరుకుతుంది మనకి, దీనికి కలర్ ఏమి ఉండదు. ఎంత మాయిస్ట్ లుక్ ఉంటుందంటే కొంచెం అంటే కొంచెం చాలు. ఎవ్రీడే యూస్కి అసలు ఎంత బాగుంటుందో ఈ లిప్స్టిక్. జస్ట్ లిప్ లైనర్ యూస్ చేసి, ఓన్లీ అవుట్ లైనర్ లిప్ లైనర్ ఇచ్చేసి ఈ మ్యాక్ లిప్ గ్లాస్ కనుక యూస్ చేసుకుంటే నిజంగా గ్లాస్ లాగా రిఫ్లెక్ట్ అవుతాయి లిప్స్. చెప్పానా ఎన్ని లిప్స్టిక్స్ వేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఎర్రగా అయిపోతుంది ఫేస్ అని. అదిగో లిప్ ఏరియా అంతా రెడ్ రెడ్గా అయిపోయింది. నాకేమనిపిస్తుంది తెలుసా, మేకప్ అంటేనే ఫేస్కి అప్లై చేసుకుంటాం కాబట్టి రీజనబుల్గా స్పెండ్ చేయొచ్చు, బట్ లిప్స్టిక్స్ అని అంటే లిప్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి నేను యూజువలీ మంచి బ్రాండెడ్ లిప్స్టిక్స్కే వెళ్తాను. నా సజెషన్ కూడా అదే, మరీ వేలకు వేల పెట్టే లిప్స్టిక్స్ కొనాలని కాదు, బట్ అన్నీ స్టడీ చేసి కంపెనీ మంచిది అని అంటేనే వెళ్ళండి. చీప్ ప్రోడక్ట్స్కి మాత్రం అస్సలు వెళ్ళదు, బికాజ్ లిప్స్ రెగ్యులర్గా వాడతాం కాబట్టి లిప్స్టిక్స్ నల్లగా అయిపోయి పాడైపోయి అట్లా ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ కమింగ్ టు ది పింక్స్ అనమాట, ఇది వచ్చేసి రెవ్లాన్ కంపెనీ పింక్. మనకి బ్యూటిఫుల్ పింక్ ఇది కూడా, నాట్ ఫర్ ఆల్ ఒకేషన్స్. వైలెట్ కలర్ వేసుకున్నా లేకపోతే ఎల్లో కలర్ వేసుకున్నా ఈ పింక్ లిప్స్టిక్ చాలా బ్యూటిఫుల్గా సూట్ అవుతుంది. ఇది రెవ్లాన్ కంపెనీది. ఇది వచ్చేసి 730 హెచ్డి ట్రాపికల్ అనమాట ఈ షేడ్ పేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రెవ్లాన్ కంపెనీది. దిస్ ఇస్ మై ఫేవరెట్ లిప్స్టిక్. ఏ పని మీద గబాలన వెళ్ళిపోతుంటే, అంటే ఇప్పుడు మనం డ్రెస్కి ఏ కలర్ సూట్ అవుతుంది అని ఆలోచిస్తాం కదా, అలా ఆలోచించాల్సిన పని లేదు. 99% అన్నిటికీ ఈ షేడ్ సూట్ అవుతుంది అనమాట నాకైతే. ఇది వచ్చేసి రెవ్లాన్ మ్యాట్ బామ్, 225 సల్ట్రీ. రెవ్లాన్లో కూడా ఇది బాగా వెళ్తుంది అని చెప్తారు. బ్లాక్ డ్రెస్కి బాగుంటుంది, ఎల్లోకి బాగుంటుంది, పింక్కి బాగుంటుంది, అన్నిటికీ సూట్ అవుతుంది అనమాట ఈ షేడ్. శారీకైనా జీన్స్కైనా రెగ్యులర్ క్యాజువల్ లుక్ వస్తుంది అనమాట.
బాగుంది కదా, నాకు ఇది ఇష్టం చాలా. అండ్ సేమ్ ఇందాక నేను బ్రౌన్స్లో ఏదైతే మేబీలైన్ చూపించానో అందులో ఇది పింక్ షేడ్ అనమాట. లిప్ లవర్ దీని పేరు, షేడ్ నెంబర్ 15. ఈ మ్యాట్ లిప్స్టిక్స్ ఏంటంటే, ఇంక్ మ్యాట్ లిప్స్టిక్స్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, సో వీటికి డిమాండ్ బాగుంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ కలర్ బార్లో ఈ లిప్స్టిక్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఇది ఒకటి అయిపోయిన తర్వాత నేను లిప్స్టిక్ రెవ్లాన్లో ఈ 225 సల్ట్రీ అయిపోయిన వెంటనే ఎలా అయితే కొనుక్కుంటానో, యాక్చువల్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క లిప్స్టిక్కే యూజ్ చేయం, రెండు మూడు కలిపి యూజ్ చేస్తున్నాం. సో పింక్స్ పింక్స్లో బ్లెండ్ అవుతాయి కాబట్టి మంచి లుక్ అనిపిస్తుంది అనమాట. రెవ్లాన్ టెక్స్చర్ ఒకలా ఉంటుంది, కలర్ బార్ టెక్స్చర్ ఒకలా ఉంటుంది, సో రెండు మిక్స్ చేసినప్పుడు బాగుంటాయి. అదే మనం రెండు డిఫరెంట్ కలర్స్ మర్జ్ చేసామనుకోండి లిప్స్ మీద, లిప్స్ క్రాక్ వచ్చినట్లు అనిపించి మొత్తం మేకప్ చెడిపోతుంది. సో అట్లా ఎప్పుడు చేయొద్దు, పింక్స్ని పింక్స్లోనే బ్లెండ్ చేయండి. అలా కలర్కి సంబంధించి ఇది వచ్చేసి మ్యాట్ లిప్ కలర్ ఫ్రమ్ కలర్ బార్ అండ్ షేడ్ నెంబర్ 5 NVS. అండ్ ఈ మధ్య నేను షాప్ చేసిన లిప్స్టిక్స్లో ఎస్టీల్ ఆర్డర్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఎస్టీల్ ఆర్డర్ వాడు కొంచెం కాస్ట్లీ కానీ బాగుంటాయి, అదొక వీక్నెస్. అదే ఇది వచ్చేసి 420 రెబెలియస్ రోజ్ అనమాట ఈ షేడ్ పేరు, చాలా బాగుంటుంది. నాకు ఒకటి అర్థం కాదు తెలుసా, ఇంటికి వచ్చి చూసుకొని ఇట్లా అన్నీ ఓపెన్ చేసి చూస్తే ఇంచుమించుగా అన్నీ ఒకేలా ఉన్నాయి కదా, ఆ నిమిషంలో ఎందుకు అన్నీ కొన్నాను అన్నది నాకే అనిపిస్తుంటుంది. చీ, ఈసారి మాత్రం అస్సలు కొనకూడదు, టెంప్ట్ అవ్వకూడదు, మనకి ఏ షేడ్స్ ఉన్నాయో తెలియనప్పుడు ఎందుకు ఓవర్ యాక్షన్ చేసుకుంటూ కొనాలి అని నేనే ఫీల్ అవుతా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ షేడ్ లేదు, ఆ షేడ్ లేదు, ఈ షేడ్ లేదు అని, ఏ షేడు మన దగ్గర లేనకుండా అలా పాపం దిగాలుగా కూర్చొని చూస్తూ ఇప్పుడు లిప్స్టిక్లు అన్నీ నాకే వచ్చేస్తే ఎంత బాగుండో అని ఆశలు కలిగేదానిలాగా అక్కడికి వెళ్ళి బిహేవ్ చేస్తా, చెప్పలేం. అదంతే, కొన్ని జన్మలు మారవు. సో బ్రౌన్స్ అయిపోయింది, లిప్ గ్లాస్ అయిపోయింది, పింక్స్ అయిపోయింది. సో కమింగ్ టు రెడ్స్ అనమాట, ఇది ఉంది కదా, ఇది ఇది నా బుజ్జి తల్లి, నా బుజ్జి లిప్స్టిక్. ఇది నాకు ఎంత ఇష్టమో ఇది, నిజంగా చెప్తున్నాను. కొన్ని లిప్స్టిక్స్కి ఎమోషన్స్ ఉంటాయి. ఈ లిప్స్టిక్ ఎన్నిసార్లు నన్ను డ్రెస్ అంతా చూడడానికి యావరేజ్గా అనిపించిన, లిప్స్టిక్ వేసిన తర్వాత లుక్ ఎంత పెంచేస్తుందో, అందుకనే ఇది నా బుజ్జి తల్లి. ఇది అయిపోయినా సరే దీన్నే కొనుక్కొని ఇలా డేకిచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇది వచ్చేసి మనకి క్రిస్టియన్ డియర్ కంపెనీ అండి. ఈ షేడ్ పేరు 999 మ్యాట్, రోగ్ మ్యాట్ అనమాట. 999 అద్భుతమైన రెడ్, రెడ్ లవర్స్ అందరికీ ఇది ఒక కంపల్సరీ ఉండాల్సిన కలర్. డెఫినెట్లీ లాంగ్ లాస్టింగ్ అండ్ లుక్ యావరేజ్గా ఉన్న లుక్ కూడా అంత ఎలివేట్ అవుతుంది. అంటే మీకు ఇప్పుడు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం, నచ్చినా నచ్చకపోయినా ఇది నా ఫేవరెట్ అని చెప్తున్నా. ఇది వచ్చేసి రూబీవు, ఇది కూడా మంచిదే. బేసిక్గా ఈ రూబీవు వచ్చేసి బిగ్ బాస్లో ఉన్నప్పుడు పూజా రామచంద్రనే ఫోడో రూబీవునే వేసేది, సో దాన్ని చూసి నేను కొనుక్కున్నాను. కాకపోతే మ్యాట్ లిప్స్టిక్స్ ఏంటంటే వెళ్ళదు లిప్లోంచి, మ్యాట్గా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అనమాట. నాకు అది ఒక్కటే మ్యాట్ లిప్స్టిక్స్లో నచ్చదు, ఎందుకో అన్నీ కాదు బట్ మోస్ట్ ఆఫ్ ది లిప్స్టిక్స్ అట్లాగా స్ట్రక్ అవుతూ ఉంటాయి. రూబీవు ఫ్రమ్ మ్యాక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి రెడ్లోనే ఇంకొక వేరియంట్ చిల్లీ అనమాట, ఇది కూడా మ్యాక్ లిప్స్టిక్కే. ఇది వచ్చేసి మ్యాక్ మినీ అనమాట, ఇది ఎగ్జాక్ట్ సైజు. ఇది దగ్గర దగ్గర ఒక 1500 to 1600 ఉంటుంది. అండ్ ఈ లిప్స్టిక్ వచ్చేసి మినీ కదా, ఇది వచ్చేసి మనకి 900 rupees దొరుకుతుంది. సో ఇది మ్యాక్ మినీ, ఇది మ్యాక్ రెగ్యులర్ సైజ్ ఆఫ్ లిప్స్టిక్స్. అండ్ ఇది కూడా లాక్మీలో అనమాట, ఆరెంజ్ అండ్ రెడ్ కాంబోలో ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ లుక్ కూడా. కానీ ఈ లిప్స్టిక్ అన్నిటికీ సూట్ అవ్వదు, చాలా అకేషనల్గా వాడాలి, అందుకనే అసలు ఏమి కరగలేదు లిప్స్టిక్. అన్నీ రెడ్లే కదా, అన్నీ పింక్లే కదా, అన్నీ బ్రౌన్లే కదా, ఎందుకు అన్ని కొంటాం అని చాలామంది అడుగుతారు. ఎస్పెషలీ సిద్ధు కూడా అడుగుతాడు. ఎస్పెషలీ ఇంటికి వచ్చి చూసుకున్నాక ఇలాగా అన్ని సేమ్ కలర్స్ ఎందుకు కొనుక్కున్నాను అని నేను ఫీల్ అవుతాను. కానీ అంతే చెప్పాగా, అదొక రకమైన ఆకలి, లిప్స్టిక్ ఆకలి షాప్కి వెళ్ళిన వెంటనే. ఇంకా ఈ లిప్స్టిక్ లేనిదే ఇంకా నేను అడుగు బయట పెట్టలేను అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. కొన్న షేడే ఉన్న షేడే మళ్ళీ కొనుక్కొని వస్తూ ఉంటాను. సో రెడ్స్ అన్నీ కవర్ చేసేసాను. ఇందాక పింక్స్ చెప్పేటప్పుడు ఈ పాయింట్ చెప్పలేదు, మర్చిపోయాను. మ్యాక్ కంపెనీలో ఇది చాలా బాగుంటుంది, డెఫినెట్లీ అందరు స్కిన్ టోన్స్కి సూట్ అవుతుంది. ట్విగ్ అనమాట ఇది, చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే కొన్ని కొన్ని మనం ఎవ్రీడే యూస్ చేయొచ్చు, రెగ్యులర్ ఆఫీస్ వేర్కి కానీ క్యాజువల్ వేర్కి కానీ ఎవ్రీడే యూస్ చేయొచ్చు. అలా యూస్ చేసే వాటిలో ట్విగ్ ఒకటి. హమ్యా అంతే అయిపోయింది, అంతే ఇన్నే లిప్స్టిక్లు ఉన్నాయి. సో చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు ఏం లిప్స్టిక్ ఇది, ఏం లిప్స్టిక్ ఇది అని. ఇవే నా దగ్గర ఉన్న లిప్స్టిక్ కలెక్షన్, సో మీకు చూపించేశాను. అండ్ మహానటి సావిత్రి గారి లుక్ కూడా రీక్రియేట్ చేసేసాను. నేను ఒక పాయింట్ చెప్పి ఈ ఎపిసోడ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నుంచి మనం చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఎందుకు పర్టికులర్గా మహానటి లుక్ని రీక్రియేట్ చేశాను అని అంటే,
2 decades అటు తమిళ్ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మహానటి సావిత్రి గారు ఒక క్వీన్. ఆవిడ లైఫ్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీకు తెలుసా, స్కూల్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పి 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి థియేటర్ డాన్సెస్, నాటకాలు వేయడాలు, స్కిట్స్లో పార్టిసిపేట్ చేయడాలు అలా ఆవిడ నేర్చుకొని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఆవిడకి మేకప్ వేసుకొని ఒక ఆడిషన్కి వెళ్తే రిజెక్ట్ అయ్యారు. మనం సినిమా చూసిన తర్వాత చాలా విషయాలు మనం ఆవిడ గురించి తెలుసుకున్నాము. ఏఎన్ఆర్ అకినే నాగేశ్వర గారు అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఆయనతో పాటు ఒక సినిమా చేసే అవకాశం వస్తే ఆ సినిమాకి ఆడిషన్స్కి వెళ్ళి ఆవిడ చేయలేక ఫెయిల్ అయ్యి రిజెక్ట్ అయ్యి పంపించేశారు. కానీ అలా 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 మిస్సమ్మ సినిమాలో భానుమతి గారి పాత్ర ఆవిడకి రావడం, ఆ పాత్రలో ఆవిడ విజృంభించి నటించడం, ఇంకా అంతే. మొత్తం లైఫ్లో వెనక్కి తిరిగి ఎప్పుడు చూసుకునే అవకాశం రాలేదు. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా, లైఫ్లో ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, 10 టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ మనం అదే ప్యాషన్తో కనుక ట్రై చేస్తూ ఉంటే 100th time అయినా సక్సెస్ మనకే ఉంటుంది. ఈ విషయాన్ని చూసి నేను చాలా 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 ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవాలి అని అనుకుంటాను. అండ్ అలాగే లైఫ్లో ఈగో కానీ ఎవరిని ఎక్కువ నమ్మకూడదు, ఈ 2 విషయాలు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈగో కూడా అనవసరమైన వాటిలో ఉండకూడదు, అండ్ లైఫ్లో ఎవరిని పూర్తిగా నమ్మేయకూడదు. సో ఇలాంటి చిన్న చిన్న లెసన్స్ ఆవిడ లైఫ్ని చూసి మనం తెలుసుకొని చాలా బెటర్ ఆఫ్ వర్షన్ ఆఫ్ అవర్స్ మనం బతకచ్చు అన్నది నాకు అనిపించిన పాయింట్. అందుకనే నేను సావిత్రి గారి లుక్ని రీక్రియేట్ చేద్దామని అనుకున్నాను. దాట్స్ ఆల్. నా మనసులో ఉన్న మాటలన్నీ మీతో చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బట్ దానికంటే ముందు మీ కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ అ థమ్స్ అప్ అండ్ కామెంట్ సెక్షన్లో మీ థాట్స్ని నాతో షేర్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ అదర్ ఎపిసోడ్. అంటిల్ దెన్ బాయ్. ఈ చాక్లెట్ దోశ ఐడియా ఎలా వచ్చింది అసలు మీకు? కలలో చాక్లెట్ కల ఏమొచ్చిందో, అంటే కల్లో కూడా చాక్లెట్ లో ఇట్లా వేయాలా దోశ మీద అని వచ్చిందా? మా చిన్నప్పటి నుంచి లేసులు లేవు. సో లేసులు లేకముందర ఎట్లా వేసేవాళ్ళు? లేసులు దోశలు వచ్చిన తర్వాత, లేసు వచ్చిన తర్వాత లేస్ దోశ వేయడాలు. ఈ ఐడియాస్ అన్ని ఎలా వస్తూ ఉంటాయి మీ బ్రెయిన్ లో అంటున్నా? రోజు రోజుకి మోటార్ గా ఉంటున్నారు జనాలు, వాళ్ళ మోటార్ జనాలు తగ్గట్టుగా మనం కూడా మోడర్న్ దోశలు అనమాట. మోడర్న్ దోశలు, చాక్లెట్ దోశ. సో ఇక్కడ ఓన్లీ 5 స్టార్ వేయాలా? మనకి ఇష్టమైన చాక్లెట్ వేసుకోవచ్చా? 5 స్టార్ బాగుంది. అంటే ఏదైనా వేసుకోవచ్చు, అదేమో చాక్లెట్ ఏదైనా వేసుకోవచ్చు. 5 స్టార్ కొంచెం చూసి చెప్పవచ్చు.